అంగన్వాడీ వర్కర్స్ అక్రమ అరెస్టులపై మహిళా సంఘాల ఐక్య వేదిక ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళలనే కనికరం లేకుండా పోలీసులు అంగన్వాడీ వర్కర్స్ ను ఈడ్చిపడేయటం దుర్మార్గమంది. అర్ధరాత్రి బందిపోటు దొంగల్లా శిబిరంపై పోలీసులు దాడి చేయడమేంటని ప్రశ్నించింది. తమ హక్కుల కోసం 40 రోజులుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా దీక్ష చేయడం తప్ప అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందన్నారు. జగన్ ప్రభుత్వం నియంతగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. అంగన్వాడీ వర్కర్స్ పోరాటానికి మహిళా సంఘాల ఐక్య వేదిక అండగా ఉంటుందని ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం చాలా దుర్మార్గంగా అమర నిరహత్య చేస్తున్నటువంటి మహిళలు, అంగన్వాడీలు, అలాగే 3-4 వేల మంది రాత్రికి టెంట్లో ఉంటే అర్ధరాత్రి పూట వాళ్ళందరినీ టెంట్ కూల్చేసి కరెంటు తీసేసి ఆరోగ్యాలు క్షీణించిన వాళ్ళని కూడా అరెస్టు చేయడం అనేది జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు కోటి సంతకాలు సేకరణ చేసామో ఆ సంతకాలని ప్రభుత్వానికి సీఎం గారికి అందజేయాలని చెప్పి అనుకున్నాం. మొత్తం అంగన్వాడీలు వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా పోలీసులు అరెస్టు చేసి చాలా దూరం, ఎక్కడికి 100 కిలోమీటర్ల దూరం కూడా తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టారు. అయితే మేము అడిగేదేమి గుంతెనంపూర్లు పారట్లేదు, వేతనాలు పెంచాలని చెప్పేసి అడుగుతున్నాం. గ్రాడ్యుయేట్ ఇవ్వాలి, తదితర డిమాండ్స్ అన్నింటి మీద మేము ఆందోళన చేస్తూ ఉన్నాం. కానీ ప్రభుత్వం అరెస్టులతో ఉద్యమాన్ని ఆపేయాలనుకుంటుంది. కానీ ఎన్ని అరెస్టులు చేసినా ఉద్యమం మాత్రం ఆగదు. ఇప్పుడు ఆ పోలీస్ స్టేషన్లన్నీ కూడా ధర్నా చౌకులుగా మారి వాళ్ళందరూ అక్కడ ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎట్టి పరిస్థితులన్నా ప్రభుత్వమే కనుక అక్కడి నుంచి కూడా వాళ్ళని తరలించాలని చూస్తే అందరూ కూడా విజయవాడే వస్తారు. రాష్ట్ర ప్రభుత్వం చాలా దుర్మార్గం.